మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకైతే రెక్కలు వచ్చినాయి. సో ఈ అంశంపై మాట్లాడడానికి మనం నిజామాబాద్ జిల్లాలోని వీక్లీ మార్కెట్లో ఉన్నాము. ఈ వీక్లీ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, సో చాలా షాప్స్ అనేవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. నిత్యం రద్దీగా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్లేస్. సో నిజామాబాద్కి వచ్చే ప్రజలు, అంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే ప్రజలు వీక్లీ మార్కెట్ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడ కూరగాయలని తీసుకొని వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో నిజామాబాద్కి వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. సో వైద్యం నిమిత్తం కావచ్చు, సో జాబ్స్ పరంగా, అదేవిధంగా ఏదైనా పనుల విషయంలో వచ్చి ఈ వీక్లీ మార్కెట్కి వచ్చి వాళ్ళ ఇంటికి సరిపడా కూరగాయలు తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చినాయి అని చెప్పేసి ఇప్పటికే మనకి తెలిసింది. టమాటాలు, అంటే కిలో టమాటా ధర దాదాపు 40 నుంచి 60 రూపాయల రేటు కూడా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా పచ్చిమిర్చి గురించి మాట్లాడుకుంటే, ప్రతి కూరలో ప్రతి ఐటెంలో కూడా ఏది కుక్ చేసినా మిర్చి అనేది మనము వేస్తూనే ఉంటాము, సర్వసాధారణంగా వాడుతూనే ఉంటాము. సో పచ్చిమిర్చికి సంబంధించిన ధరకు సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 120 నుంచి 140 రూపాయల ధర కూడా పలుకుతుంది అని చెప్పేసి సామాన్య ప్రజలు, ఎవరైతే తీసుకోవడానికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, చాలామంది బాధపడుతున్నారు. ఇంత రేటు ఉంటే మేము ఎట్లా తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో వీక్లీ మార్కెట్కి వచ్చిన ప్రజలు ఉన్నారు కూరగాయలు తీసుకోవడానికి, అక్కడక్కడ నుంచి వస్తున్నారు. అంకుల్, రేట్స్ ఎట్లా ఉన్నాయి? టమాటా ధరలు 40 నుంచి 60 రూపాయల కిలో అంటున్నారు, పచ్చిమిర్చి 120 నుంచి 140 అంటున్నారు, 30 రూపాయలు అంటున్నారు, 40 రూపాయలు. మిర్చి కూడా అంతే, మిర్చి ఇప్పుడు 30 రూపీస్ 1/2 కిలో తీసుకున్నారు. సో వీక్లీ మార్కెట్కి వచ్చిన ప్రజలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. మేడం, ఎక్కడ నుంచి వచ్చారు? మేడం, ఇక్కడ పులాంగ్ చెరస దగ్గర ఉంటాము. ఈ వీక్లీ మార్కెట్కి తరచుగా వస్తూనే ఉంటారా మీరు? సార్, రెగ్యులర్గా మాది ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడికి వస్తాము. రేట్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు టమాటా ధర చూసుకుంటే దాదాపు 40 నుంచి 60 రూపాయలు అంటున్నారు, మిర్చి కూడా 120 నుంచి 140 అంటున్నారు. సో మధ్యతరగతి కుటుంబాలకి బడన అయ్యే అవకాశం ఉందా? ఏమైనా పెరిగాయి రేట్లు? పెరిగాయి కొద్ది, ఉన్న వాళ్ళంటే తినగలుగుతారు, కానీ లేని వాళ్ళకి ఇబ్బంది. రోజు కూలీ చేసుకొని పాపం వాళ్ళు వచ్చే డబ్బులతో వెజిటేబుల్స్ కొని తినాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతాం. అదొకటి చూసుకోవాలి గవర్నమెంట్, దానికి ఒక పరిష్కారం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అదేవిధంగా కూరగాయలతో పాటు పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా రేట్స్ అనేవి పెరిగినాయి. సో దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని చాలామంది బాధపడుతున్నారు. రేట్స్ తగ్గాలి, రేటు అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది. సో మనం చూడొచ్చు, ఎవరితో మాట్లాడినా కూడా రేట్స్ తగ్గించాలా, మధ్యతరగతి కుటుంబాలకి చాలా బర్డన్ అవుతుంది. అంటే ఈరోజు ఏదైనా పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి ఉంది కాబట్టి వచ్చిన డబ్బులు కూరగాయలకి పోతున్నాయి. అదేవిధంగా పప్పు దినుసులు కూడా చాలా రేట్స్ ఎక్కువైనాయి అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, సో మధ్యతరగతి కుటుంబాలే కావచ్చు, డైలీ పని చేసుకుని బతుకునే వాళ్ళకి ఇదంతా బర్డన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టి పెట్టి ఖచ్చితంగా తగ్గించాలా రేట్స్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ఎవరిని కదిలించినా కూడా కూరగాయల రేట్లు ఎట్లున్నాయమ్మా అని చెప్పేసి, అంటే మండిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక అమ్మ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అమ్మ, ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేము గూపన్పల్లి నుండి. ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లున్నాయమ్మా? ఎక్కడ పోయినా కానీ అంతే ఉన్నాయి, 30 రూపాయలు 15 రూపాయలకు వచ్చేటి, 30-40 రూపాయలకు పావు కిలో, 20 రూపాయలకు పావు కిలో, ఏది కొన్నా కానీ అంతే ఉన్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయల గురించి మాట్లాడుకుంటే ప్రతి కూరలా మనము వేస్తూనే ఉంటాం, సర్వసాధారణంగా వాడుతూనే ఉంటాం. ఇప్పుడు దాదాపు 120 నుంచి 140 రూపాయల కేజీ ఉంది. సో మధ్యతరగతి కుటుంబాలకి ఎట్లా ఉంటుంది? 10 మంది ఉంటాం సార్, 10 మంది ఉంటే 10 మంది 1/2 కేజీ సరిపోతలేవు, కేజీ కొనేదట 1/2 కేజీ కొనుక్కుంటున్నాం అట్లా. ఇప్పుడు అన్ని రేట్లు అంతే ఉన్నాయి, ఇప్పుడు పప్పు దినుసుల రేట్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. 150 అయింది కేజీకి, 120 100 రూపాయలు ఉండేది 150 రూపాయలకి పెరిగింది పప్పు.
ఎట్లా బతుకుతాం, ఏం తినాలా, ఏం బతకాలా, పిల్లలను ఎట్లా బతికించుకోవాలా? నలుగురు పిల్లలు ఉంటే హాఫ్ కేజీ కూడా సరిపోతలేవు. పిల్లలకి స్కూల్కి పంపాలంటే కూరగాయలు కంపల్సరీ. కుటుంబాలకి చాలా ఇబ్బంది ఉంది అంటారు. ఇబ్బంది ఉంది, మధ్యతరగతి కుటుంబాలు అయితే కొనలేరు, తినలేరు, ఏది కొన్న పిల్లలే. చారో చింతపులుసు చేసుకుందామన్నా చింతపండు రేట్లు కూడా పెరిగినాయి. 160, 120, 170, 180 దాకా కూడా వలుకుతుంది. ఎల్లిగడ్డలు అయితే 200 కేజీ ఉంది. ఏం కొనలేము, 250, 300 అట్లా వలుకుతుంది. ఇంట్లో పిల్లలకి ఏం నడుపుతాము? 10 రూపాయల కేజీ టమాటా ఉండేది 25-30 వలుకుతుంది. 40-45 ఇంకా 4 రోజులు అయితే ఇంకా 50-60 కూడా వలకచ్చు. అయినా తింటున్నాం. అదే ఇంకా కేజీ తినేది 1/2 కేజీ, 1/2 కిలో తీసుకోవాల్సి వస్తుంది. అవును కదా, మరి ఎట్లా బతకాలా? అయ్యో మిర్చిలు అయితే కొనే సమస్య లేదు. మరి మేము ఏం తినాలా, ఏం బలకాలా, ఏం కాంగ్రెస్ వస్తే మంచిగా చేస్తామన్నారు, ఏం చేస్తారు మరి? అవునా, ఇవన్నీ తగ్గిస్తామన్నారు. వాటర్ ప్రాబ్లమ్స్, కూరగాయల చెట్లు ఎండిపోతున్నాయి, వాళ్ళకు కూడా పడతలేదు, వాళ్ళకు కూడా ఎండిపోతున్నాయి చెట్లు. అవునా, రైతులకు కూడా బాధనే ఉంది. వాళ్ళ కూలీ వెళ్ళాలా, తెంపే వాళ్ళకు వాళ్ళకు కూలీ ఇవ్వాలా? వాళ్ళకు పడతలేదు, మాకు పడతలేదు, మేము అడగదు అందుకులేము, వాళ్ళు ఇయ్యదు అందుకులేము. అన్ని కూడా గవర్నమెంటే ఆదుకోవాలి. చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు మొత్తము రెక్కలు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరికి అడిగినా కూడా రేట్లు మండిపోతున్నాయి. అసలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా కూరగాయలు తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఐటెం తీసుకున్నా, ఉల్లిగడ్డ తీసుకున్నా, వెల్లుల్లి తీసుకున్నా, ప్రతిదీ కూడా రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు పప్పు దినుసులకు సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. దాదాపు ఒకప్పుడు 80 రూపాయలకు కిలో పప్పు ఉంటే ఇవాళ 150 నుంచి 180 రూపాయల కేజీ ధర పలుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మధ్యతరగతి కుటుంబాలు అంటే డైలీ పనిచేసి బతికే వాళ్ళకి అసలు మేము ఎట్లా తీసుకోవాలా, మేము ఎట్లా తినాలి అని చెప్పేసి చాలామంది బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. సో వీక్లీ మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు, చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడనే దందా చేస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో ఈ కూరగాయల ధరలకి రెక్కలు వచ్చినాయని చెప్పేసి మనకి తెలిసిన విషయమే. కానీ ఇది గిరాకీ ఎట్లా ఉంది అనే దానిపైన మనము వ్యాపారస్తులతోనే మాట్లాడము. అమ్మ, ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు అమ్మ దందా ఇక్కడ? నేను 30 సంవత్సరాల నుంచి దందా చేస్తున్నాను. ఇప్పుడు ఏడకి అక్కడ మొత్తం బాగా రేట్లు పెరుగుతున్నాయి. మాకు అక్కడ ఇక్కడ రేట్లు పెట్టమంటే మాకు రేట్లు పెడతలేరు. మాకు రోజు కూడా పొట్ట గడుస్తలేదు కూడా. 10 కిలో అమ్మేది 5 కిలో కూడా అమ్మలేము. ఆ 5 కిలో కూడా వార వసుకుంటున్నాం. మాకేమో అక్కడ ధర పెట్టదాక ఇవాళ ఇచ్చిన మాలు 20 పైసలు కట్టకపోతే రేపు తెల్లారు మాలిస్తలేరు. మాకు సేట్లు కూడా మాలుగా 5 పైసలు ఇవ్వకపోతే రావద్దమ్మా అంటారు. మేము ఎట్లా బతకాలా, మా బతుకు తెరువు ఎట్లా, మరిగా మా జీవితం మేము ఎట్లా ఇది చేయాలా, పిల్లలకి స్కూళ్ళకి ఎట్లా వేయాలా, మా జీవనాధారం ఏది మరిగా? ఇప్పుడు ఈ కూరగాయల ధరలతో పాటు పప్పు దినుసులు, పప్పులు కూడా ధరలు ఎక్కువ అయిపోయినాయి. సో ఇప్పుడు కూరగాయలు తీసుకునే వాళ్ళు కిలో తీసుకునే దగ్గర 1/2 కిలోతోనే సర్దుకుంటున్నారు. సో అట్లా దంద ఏమన్నా తగ్గిందా మరి మీకు? దంద తగ్గింది, కనీసం పప్పు అన్న అండుకుందామని పప్పు ధరలు పెరిగినాయి. ఏదన్నా అండుకుందామని ఏదన్నా అన్ని పెరిగిపోయినాయి. మరి ఎట్లా బతకగలుగుతారు మధ్య తరగతి వాళ్ళు? మరి బాగా ఇబ్బందిగా అవుతుంది మాకు. ఏం డిమాండ్ చేయాలనుకుంటారు ప్రభుత్వానికి మీరు ఇప్పుడు? అంటే ఈ రేట్లు పెరుగుతున్నాయి, ప్రతి విషయంలో పెరుగుతున్నాయి రేట్లు. ఇప్పుడు కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులే కావచ్చు, ప్రతిదీ కూడా పెరుగుతున్నాయి. సో మీరు ప్రభుత్వానికి ఏం అడగాలనుకుంటున్నారు మీరు? ఏదైనా మాకు మంచి కోరాలని కోరుకుంటున్నాం. మేము మంచి జరగాల, ప్రభుత్వానికి మేము కోరుకున్నది ఒకటే, అందరికీ న్యాయం జరగాల, ధరలు దిగాల, అందరికి మంచి జరగాల. చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వీక్లీ మార్కెట్లో మనం ఉన్నాము. చాలామంది ఎవరైనా ఒక కూరగాయలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కిలో తీసుకున్న దగ్గర 1/2 కిలోనే తీసుకొని పోతున్నారు అనేది మనకి క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. సో కూరగాయల ధరలు తగ్గిస్తే మమ్మల్ని ఆదుకున్నట్టు ఉంటుంది, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి.